ओके ना बाबू सूर्य प्रवीण राय మన కొమరూరు మండలంలోకి వచ్చేసరికి ఈ రెడ్డిచర్ల పాలెంలో మనకు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అందులో భాగంగానే మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండమని, మేము జాగ్రత్తగా ఉంటూ మిమ్మల్ని జాగ్రత్త పరుస్తూ ఈ కొమరూరు మండలంలో కూడా ఒక కరోనా కేసు రాకుండా చూడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోతున్నారు. ఆ విషయం మీరందరూ గమనించాలి. ఒకరికొకరు దూరంగా ఉంటూ, ఎవరింట్లో వాళ్ళింటూ పక్కింటికి పోకుండా, ఒకరిని తగలకుండా మీరంతా స్వీయ ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఈ వ్యాప్తి వ్యాధి వ్యాప్తి తగ్గుతుందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈరోజు మాస్క్ కట్టుకోవాలా, బయటికి వెళ్తే ఒకరమే వెళ్ళాలా, ఏదన్నా అత్యవసర పరిస్థితి తప్ప ఉంటే తప్ప లేకపోతే బయటికి వెళ్ళొద్దని చెప్పేది గవర్నమెంట్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్గా ఎవరిని బయటికి వెళ్ళొద్దని చాలా క్లియర్గా చెప్తా ఉంది. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చిన్నపిల్లలకు వాళ్ళకి తెలియదు కాబట్టి మన పిల్లలకు మనం భయం పెట్టుకొని మన ఇంట్లో మనం ఉంచుకుంటే తగ్గుతుంది. వ్యాధి ఎక్కువై కొద్దిగా మరణ శాతం ఎక్కువ ఉంది కాబట్టి పిల్లల విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి నేను మళ్ళా మీ పాలనలో నేను మీ అందరిని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాంభవన్ మనవడికి వయసు 3 సంవత్సరాలు. ఆ పిల్లోడికి పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన కానీ ఆయన కుటుంబం కానీ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముందు తల్లి ఒక నిమిషం ఒక చిన్న పిల్లోడికి అందులో జబ్బు వస్తే అంత బాధలో ఉండి కూడా మన రెడ్డిచర్ల గ్రామాన్ని ఈ పాలాన్ని గుర్తుపెట్టుకొని 210 కుటుంబాలకు ఈ బియ్యం కావచ్చు నిత్యావసర సరుకులన్నీ పంపించడం జరిగింది. మీరందరూ కూడా రాంభవన్ మనవడు అన్న గౌతమ్ త్వరగా కోలుకొని ఇంటికి రావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. తప్పనిసరిగా మీరందరూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ఎంతో బాధలో ఉన్నాడు. ఈరోజు మేము ఫోన్ చేసినా కూడా ఎత్తే పరిస్థితుల్లో లేడు ఆయన. కాబట్టి ఆయన ఇంట్లో ఆయన లాక్ చేసుకొని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో బయటికి రాకుండా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అదే పద్ధతిన నడుచుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్క కుటుంబానికి వీరికి వచ్చిన వాళ్ళకి కాదు, మిగతా వాళ్ళందరూ కూడా నిదానంగా మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు అనేది పడాల్సిన పని లేదు. నిదానంగా మధ్యాహ్నం వరకైనా మీరు మేము పది మందికి పంపిణీ చేసి వెళ్తాము. మిగతా అన్ని మీరంతా మీ వాలంటీర్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే పంపిణీ చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మేము జాగ్రత్తగా ఉంటాము. ఈ మండలంలో ఎటువంటి కరోనా కేసు లేకపోతే మనకు చాలా రెడ్ జోన్లో నుంచి మనం గ్రీన్ జోన్లోకి వెళ్తే మనకు కొంత విముక్తి కలుగుతుంది ఈ కరోనా వ్యాక్సిన్ నుంచి. లేకపోతే ఈరోజు ఒక మార్కాపురంలో ఒక కేసు ఉంటే ఈరోజు 70 కేసులు ఉన్నాయి. ఇటు పెరుగుతూ పోతూ ఉంటాయి. ఈ రెడ్డిచర్లలో కూడా ఒక కేసే వచ్చిందంటే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉన్నట్టే. ఇప్పటి వరకు ఇక నుంచి కూడా జాగ్రత్తగా ఉండండి. ఇట్లా పిల్లలను కూడా గుంపులు ఉంచొద్దు. ఈ విధంగా కూడా రానియకుండా 14 రోజులు మీరు జాగ్రత్తగా మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటే ఈ కరోనా బారి నుంచి పడకుండా మనమంతా మనం క్షేమంగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరిని కోరుకుంటూ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మరోసారి చెప్తూ సెలవు తీసుకుంటాము. మన చుట్టూ జరిగే లేటెస్ట్ పొలిటికల్ న్యూస్, ఫిల్మ్ న్యూస్, క్రైమ్ న్యూస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మన జీబీఎన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.